ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుచున్నందులకై ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంతోషాన్ని మాకు చాలామంది తెలియపరుస్తున్నారు. మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ ఆనందాన్ని మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యముల ద్వారా మీరు బలపరచబడుచున్న విధానమును బట్టి కూడా ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీ ముందు ఒక అంశమును తీసుకుని వచ్చాను. ఏంటంటే అది ప్రేరేపించబడుట, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ప్రేరేపణ మనందరి జీవితంలో ఉన్నప్పుడే ఒక కుటుంబం కట్టబడాలన్నా, కొన్ని జీవితాలు కట్టాలన్నా, దేవుని పని జరిగించబడాలన్నా, దేవుని సేవలను వాడబడాలన్నా, దేవునికి నువ్వు ఇవ్వాలన్నా, ఇంకేదైనా సరే ప్రేరేపణ రావాలి. కొంతమంది అంటారు నాకు ప్రేరేపణ వచ్చిందండి, అందుకే దేవుని మందిరానికి నేను మరి ఈ విధంగా సహాయం చేయగలుగుతున్నానంటారు. ఇట్లా ప్రేరేపణ అనేది బైబిల్లో కూడా కొంతమంది ప్రేరేపించబడ్డారు. వారు ఎందుకొరకు ప్రేరేపించబడ్డారు అన్న వర్తమానాన్ని మరి ఇప్పుడు మీకు అందించబోతున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూద్దాం, యెజ్రా గ్రంథం 1:1 యెజ్రా గ్రంథం 1:1 పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు రాజ్యమంతట ప్రభువుకు మహిమ కలుగునుగాక. చాలా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ మాటల ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇక్కడ గమనించినట్లయితే యెరూషలేము దేవాలయమును నెబుకద్నెజర్, బబులోను సామ్రాజ్యాధిపతి నెబుకద్నెజర్ ధ్వంసం చేసి యెరూషలేమును పడద్రోసినప్పుడు దేవుడు అన్యుడైన పారసీక దేశపు రాజు మనస్సును ప్రేరేపిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, ఇతడు ఒక అన్యుడు. ఇలాంటి అన్యుడైన ఈ కోరేషును దేవుడు ప్రేరేపించాడు. నీవు యెరూషలేము దేవాలయమును కట్టాలని దేవుడు ప్రేరేపణ కలగజేస్తాడు. ప్రభుకు మహిమ. చూడండి, ఈ అన్యుడిని దేవుడు ప్రేరేపణ కలగజేసినప్పుడు అతడు అంత చాటింపు వేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ యొక్క దేవుడు మరి నన్ను, ఇశ్రాయేలు దేవుడు నన్ను ప్రేరేపణ కలగజేస్తున్నాడు. ఆయన ఆలయమును కట్టమని, యెరూషలేము దేవాలయమును నన్ను కట్టమని నాకు ప్రేరేపణ వచ్చింది కనుక దయచేసి మీ అందరూ కూడా మీరు ఎవరు, ఏమి ఇవ్వగలరు, దేవుని కొరకు ఏం చేస్తారు, మీరు ఏ ఏ విషయాలు సహకరించగలరని అతడు చాటింపు వేసినప్పుడు కొంతమంది ప్రేరేపించబడ్డారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. 5వ వచనంలో చూసినట్లయితే, అక్కడ 5వ వచనం చదవండి. అక్కడ ఏమనుంది? అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీను పెద్దలను, యాజకులను, లేవీలను, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించను వారందరూ వారితో కూడా కూడుకొని వచ్చి కట్టుటకు దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ అందరూ మనకి యెరూషలేం పెద్దలు, తర్వాత యాజకులు, లేవీలు, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కోరేషు రాజు ఎప్పుడైతే చాటింపు వేస్తాడు అందరూ కూడా యెరూషలేము దేవాలయాన్ని కట్టాలి, పని పూనుకోవాలి, వారి మనస్సును దేవుడు ప్రేరేపించినప్పుడు అందరూ బయలుదేరి ఆ దేవాలయం కట్టుటకు ప్రయాణమయ్యారు. మేము కూడా మా వంతుకు మేము కృషి చేస్తామని దాని కొరకు ప్రేరేపించబడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా బంగారాలు, అనేక రకాలుగా దేవుని కొరకు తమ పశువులను అన్నిటిని ఓడించి సహకరించిన వాళ్ళు ఉన్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరి మనస్సును దేవుడు ప్రేరేపించారో వారి మనస్సును ప్రేరేపించిన కొలది దేవునికి మహిమ కలుగును గాక. ఆ కింద చదవండి ఏమనుంది అక్కడ, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములు, బంగారమును, పశువులను. చూడండి దేవునికి మహిమ. ఇక వీళ్ళందరూ దేవుని ఆలయం కట్టడానికి వెండి,
బంగారం ప్రశస్తమైన వస్తువులు ఇంకా పశువులు అన్ని కూడా దేవుని కొరకు ఇవ్వడానికి ప్రేరేపించబడ్డారు. వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, మరి ఈరోజు దేవుడు నిన్ను కూడా ప్రేరేపిస్తున్నాడు. మీ ప్రాంతంలో దేవాలయం కట్టబడుతుందా? దేవుని మందిరం కొరకు నువ్వు ప్రేరేపించబడుతున్నావా? తప్పకుండా దేవుని ఆశీర్వదిస్తాడు. మరి ఆ యొక్క కోరిష సమయంలో అనేక మంది ప్రేరేపించబడి వారి దగ్గర ఉన్నవి దేవునికి ఇచ్చి సహకరించారు, వారి ఆశీర్వాదాలు పొందగలిగారు. కనుక ఈరోజు దేవుడు నేను ఏ ఏ విషయాల్లో ప్రేరేపిస్తున్నాడు, ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి ఇంకా కొంతమంది ఎలాగా నిర్గమాకాండంలో కూడా 35:20-29 మనం గమనించినట్లయితే ఇక్కడ మోషే ప్రత్యక్ష గుడారం కట్టే సమయంలో ప్రతి ఒక్కరూ వారిని దేవుడు ప్రేరేపించినప్పుడు వారు ఏ విధంగా సహకరించాడు ఇక్కడ ఉంటుంది. చదువుదా దేవునికి మహిమ. యెహోవా ఆజ్ఞాపించిన 12 కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి ఎవరి హృదయము వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. చూడండి ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు తర్వాత మోషే ప్రేరేపించిన మోషేతో దేవుడు మాట్లాడి మోషే దేవుని సన్నిధిలో ప్రకటించినప్పుడు అనేక మంది ప్రేరేపించబడి మనస్ఫూర్తిగా దేవుడికి అర్పణ తెచ్చారు. బలంతంగా కాదు, సనుక్కుంటా కాదు, వణుక్కుంటా కాదు, కానీ దేవుడు వారిని ప్రేరేపించిన కొలది ఇంకా ఏం చేస్తారు అక్కడ బంగారాలు ఇంకా అనేక రకాలుగా వాళ్ళు ఇచ్చినట్లుగా అక్కడ బైబుల్లో ఉన్నది. చదవండి. ఇశ్రాయేలును తిట్ల నేను చూడుడి ఊరు కుమారుడైన పిలిచి బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు చెక్కుటకును దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ 22 వచ్చిన ఏమనుంది, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరులను పోగులను ఉంగరములను తావళములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఏమని ఎవరి మనస్సును దేవుడు ప్రేరేపించారు, వారందరూ బంగారాలు ఏంటి వెండి ఏంటి సమస్తమును మరి ఆ మోషే కాలంలో కూడా దేవాలయములకు తీసుకొచ్చినట్లుగా ఉన్నది. స్త్రీలేంటి పురుషులేంటి ప్రతి ఒక్కరూ వారికి ప్రేరేపించిన కొలది దేవుడు మందిరంలో తీసుకురావటం మొదలుపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఏ విధాలుగా ప్రేరేపించను వారు ఆ విధంగా దేవునికి హృదయపూర్వకంగా అర్పణలు ఇవ్వగలిగారు. ఇంకా దేవుడు ఎవరిని ప్రేరేపించారంటే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ప్రైజ్ ద లార్డ్ 14:6 ఇక్కడ గమనించినట్లు ఇక్కడ మనకి సంసోను కనిపిస్తున్నాడు. సంసోను తిమ్నాతునకు ఆయన వెళుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మార్గములో ఒక సింహం ఎదురైంది. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చిన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథం 14:6 చదివిన రీతిగా యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగానుంది. ఇక్కడ దేవుని ఆత్మ అతని ప్రేరేపించినప్పుడు ఆ సింహాన్ని కూడా మేక పిల్లను చీల్చడానికి చీల్చగలిగాడు. కారణం ఏంటి? దేవుని ఆత్మ అతని ప్రేరేపించింది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు మనకి పిరిగితనం కలిగిన ఆత్మ ఇవ్వలేదు, శక్తియు బలమును మరి కలిగిన ఆత్మ దేవుడు మనకిచ్చాడు. కనుక ఆ యొక్క అభిషేకంతో సంసోను దేవుడు ఎప్పుడైతే ప్రేరేపించాడో ఆ యొక్క సింహాన్ని కూడా చీల్చగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే గొప్ప కార్యాలు చేయగలవు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే స్వర కార్యములు చేయగలవు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించిన కొలది నీ జీవితంలో బలమైన ఘనమైన కార్యాలు చూడగలవని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అగ్గే గ్రంథం 14:14 దేవుడు ప్రేరేపించినప్పుడు ఇక్కడ వీరు ఏం చేయగలుగుతున్నారు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు వీరిని ప్రేరేపించినప్పుడు మరి దేవుని పని చేయటం మొదలుపెట్టారు. అగ్గే గ్రంథం 14:14 చదవండి. యెహోవా
శక్తియలగు జెరుబ్బాబెలు మనసు ప్రధాన యాజకులకు యెహోయాదాకు కుమారుడైన మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి దర్యావేషకు ఏలుబడి యందు దేవునికి స్తోత్ర హల్లెలూయా దర్యావేషు కాలములో దేవుడు వీరిని ప్రేరేపించినప్పుడు దేవుని మందిరం పనిచేయడానికి మరి జెరుబ్బాబెలు ఏంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ పని పూనుకున్నారు పని పూనుకొని ఇంకా కొంతమంది వారికి తోడుగా అందరూ వచ్చి పనిచేయటానికి మొదలుపెట్టారు దేవునికి స్తోత్రం మందిర పని విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ప్రేరేపిస్తే నీ జీవితంలో ఎలాంటివన్నీ చేయగలం ఈరోజు చాలామంది పరిచర్య చేయటానికి కూడా ముందంజ వేయలేరు పరిచర్యకు కొంతమంది దొంగలు ఉంటారు దేవుడి సన్నిధిలో దేవుడిని ప్రేరేపిస్తే దేవుడు పనిచేయటం మొదలుపెట్టు చాపలేయటం ఒక పరిచర్యే అలాగే మందిరం శుభ్రంగా తుడవటం ఒక పరిచర్యే మందిరం కడగటం ఒక పరిచర్యే మందిరములు కుర్చీలేయటం ఒక పరిచర్య రకరకాల పరిచర్యలు మందిరంలో ఉన్నాయి పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి కాబట్టి సమూయేలు చిన్నప్పటి నుండే దేవుని మందిరములో పరిచర్య చేసి ఒక ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా మన్నా మినిస్ట్రీస్లో అలాగే బిషప్ ఎర్నెస్ట్ పాల్ గారు క్రీస్తు యేసులు వారు ఎంతో మరి చిన్నప్పటి నుండి కూడా పరిచర్య చేసిన వ్యక్తి దేవుడు ఆ వ్యక్తిని ఒక నాయకుడిగా చేయడానికి కారణం ఏంటి తెలుసా మందిరంలో కూడా కిటికీలు తుడిచే వ్యక్తిగా మందిరం పనిచేయటంలో కూడా దేవుడు పనిచేయడానికి నమ్మకంగా ఉన్నాడు అందుకే ఆ యొక్క దైవజుణ్ణి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టి గొప్పగా వాడుకున్నారు వీరు ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నప్పటికీ వారు చేసిన పరిచర్యను ఇప్పుడు అనేక మంది గుర్తు చేసుకోగలుగుతున్నారు కారణం ఏంటంటే ఆ పరిచర్యలో అంత ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభు నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి నువ్వు చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఇంకా యిర్మీయా గ్రంథంలో 20వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు యిర్మీయాతో 7వ వచనంలో యిర్మీయా అనుకున్నాడు దేవుడు అతన్ని ప్రేరేపించి అతనితో మాట్లాడినప్పుడు ఆయన ప్రేరేపణకు లోబడినట్లుగా అక్కడ కనబడుతుంది దేవునికి స్తోత్రం ఆమేన్ హల్లెలూయా యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని దేవునికే మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ యిర్మీయాతో దేవుడు మాట్లాడినప్పుడు యిర్మీయాను దేవుడు ప్రేరేపించాడు సువార్త ఆయన పని చేయమని యిర్మీయా ఒక గొప్ప ప్రవక్తగా ప్రవచించే వ్యక్తిగా అనేక మందికి మరి ధైర్యంగా సువార్త చెప్పే వ్యక్తిగా దేవుడిచ్చిన వాక్కును ప్రజలలో తీసుకునే వ్యక్తిగా యిర్మీయా దేవుడు వాడుకున్నాడు కొంతమంది హేళన చేశారు కొంతమంది అవమానపరిచారు కొంతమంది రాళ్లతో కొట్టారు కొన్నిసార్లు సరసాల్లో పడేశారు అయితే యిర్మీయా అనుకున్నాడు ఏంటి నాకు ఈ సమస్య ఎందుకు నాకు ఈ బాధ అసలు దేవుని మాట నేను చెప్పకుండా ఉందామా అనుకుంటే దేవుని ఆత్మ అతని దినదినం ప్రేరేపిస్తుంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నేను నవ్వులు పాలవుతున్నానే నేను హేళన చేయబడ్డాని నేను అవమానపరచబడ్డానని కొన్నిసార్లు దుఃఖపడుతున్నప్పుడు దేవుని ఆత్మతనలో మంట పుట్టిస్తుంది దేవుని ఆత్మతలో రోషం పుట్టిస్తుంది దేవుని ఆత్మతను కదిలిస్తుంది ప్రభు నామానికి మహిమ దేవుని ఎప్పుడైతే దేవుడు ఆత్మ ప్రేరేపిస్తున్నారో ఆయన మాట్లాడకుండా ఉండలేకపోయాడు వాక్యం బోధించకుండా ఉండలేకపోయాడు ప్రవచించకుండా ఉండలేకపోతున్నాడు దేవుని వాక్యం చెప్పకుండా ఉండలేకపోతున్నాడు ప్రభు నామానికి మహిమ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అవును మనం ఎప్పుడైతే మరి దేవుని ఆత్మ చేత నడిపించబడతామో దేవుని ఆత్మ ప్రేరేపణతో ముందుకు వెళతామో దేవుని ఘనమైన కార్యాలు చూస్తాం అయితే మనం కొన్నిసార్లు హేళన చేయొచ్చు అవమానపరచవచ్చు మన అనేక రకాలుగా దూషించవచ్చు అయినా ఎప్పుడే ఇవన్నీ కూడా పరలోక రాజ్యం కొరకు ఇవన్నీ మనకు సంతోషమే ప్రభుకు మహిమ నా నామం నిమిత్తం జనుని మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకునప్పుడు కూడా మీరు ధన్యులు సంతోషించి ఆనందించమన్నారు ప్రభు నామానికి మహిమ కాబట్టి యిర్మీయా అనుకున్నాడు ఆ కింద ఏమంటున్నాడు ఇక అక్కడ నేను ఇక వాక్యం చెప్పలేను నేను మాట్లాడలేను అనుకున్నప్పుడు ఏం జరిగిందట ప్రకటింపను నేను అనుకుంటేనా అదిగో ఏమంటున్నాడు నేను ప్రకటించాలనుకుంటే నా హృదయం అగ్ని వలే మండుచున్నది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడకుండా మనం ఏం చేయగలం దేవుడు ప్రేరేపిస్తే మనం మౌనంగా ఎలా ఉండగలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక దేవుని ఆత్మ ఈరోజు నీలో ప్రేరేపణ కలగజేస్తే నువ్వు మౌనంగా ఉండవు దేవునికే మహిమ కొన్నిసార్లు దేవుని ఆత్మ నన్ను కూడా ప్రేరేపణ కలగజేస్తారు
ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపణ కలగజేస్తాడు పలాన దేశానికి వెళ్ళమని, అయితే ఆయన చెప్పినట్టుకు వెళ్ళాలి. ప్రభువా నాకు భాష రాదు కదయ్యా, ఆ ప్రాంతం నాకు తెలియదు కదయ్యా, ఎలాగా డబ్బులు బోల్డ్ అవుతాయి కదా అనుకునే సమయంలో ప్రభు నాతో ఆయన చెప్పే మాట, నేను నీకు తోడై ఉన్నా, ప్రభు నామానికి మహిమ. అందుకే ప్రభు తోడై ఉన్నాడు గనుక భాష రాని ప్రాంతాలు కూడా నేను వెళ్ళగలిగాను. ధనము లేకపోయిన సమయాలు ప్రభు సహకరించి ప్రభు సహాయం చేసి నన్ను నడిపించాడు. ఎందుకంటే ప్రేరేపించిన ఆయన, ఆయన నడిపించిన వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువే మనకుండగా మనం ఎందుకు భయపడాలి? సోదరుడా, సోదరి, ఆయన ప్రేరేపించినప్పుడు నీవు ఎప్పుడైతే ముందుకు నడుస్తావో అద్భుతంగా దేవుని వాడుకోగలడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎలీఫాజ్ యొక్క యోబు స్నేహితుడు యోబు గ్రంథం 35:10 ఏమంటున్నాడంటే, మరి దేవుడు నన్ను ప్రేరేపిస్తే, దేవుడు ప్రేరేపించినప్పుడు మనం ఏం చేస్తాం అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నేను రాత్రంతా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నా, కీర్తన పాడుచు పాటలు పాడుతూ సంతోషిస్తున్నా, దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు. హల్లెలూయా. చదవండి అక్కడ 35 యోబు గ్రంథం 10:10. అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు. చూడండి, ఈరోజు దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, ప్రభు నామానికే మహిమ, రాత్రి అంతా ప్రార్థన చేయాలని మనసు వస్తుంది. దేవుడిని ప్రేరేపిస్తే రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఆనందించాలి, రాత్రి అంతా పాటలు పాడాలి, రాత్రి అంతా ప్రార్థన చేయాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పట్టుదలతో రాత్రి అంతా యాకోబు పెనుగులాడినట్లుగా నేను ఈరోజు ప్రార్థన చేయాలి. కొంతమందికి ప్రేరేపణ వస్తే రాత్రి అంతా కూడా ఇక నిద్రపోకుండా ఆల్ నైట్ ప్రేయర్గాలో గడుపుతూ ఉంటారు. ప్రభు నామానికి మహిమ. ఈరోజు దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేరేపణలకు నడిపిస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా? కనుక ఈ ఎలీఫాజ్ చెప్తున్నాడు, రాత్రంతా నేను దేవుని స్తుతిస్తూ నేను ముందుకు నడుస్తాను అంటున్నాడు. కాబట్టి ఇంకా సామెతల గ్రంథంలో ఏముందంటే, కొన్నిసార్లు సాతాను కొంతమందిని ప్రేరేపిస్తూ ఉంటుంది, అయితే పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఒప్పవద్దు అన్నాడు. సాతాను ప్రేరేపిస్తుంది, కొన్నిసార్లు సాతాను ఆలోచనలు ప్రేరేపిస్తాయి, కొంతమందిలో దూరి సైతాను ప్రేరేపిస్తుంది. కొంతమంది దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళలో వీళ్ళు జడగొడుతూ ఉంటారు, సాతాను దూరి. ప్రైజ్ ద లార్డ్. చూడండి అక్కడ సామెతల గ్రంథం 1:10 ఏమనుంది, సామెతల గ్రంథం 1:10, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోనుకు మరి తల్లి చిన్నప్పటి నుండే అనేక హితోపదేశాలు చేస్తూ ఏమంటున్నారు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ప్రభుకి మహిమ. అలాగే మరి ఎందుకంటే సాతాను అనేక రకాలుగా కొంతమందిని శోధిస్తూ ఉంటుంది. సాతాను ప్రేరేపణ, యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు యవ్వనుడు, అందమైన వ్యక్తి, చక్కని వ్యక్తి, అయితే పోతీఫర్ యొక్క భార్య ఆమెలో సాతాను ప్రవేశించి సాతానుతో ప్రేరేపణ. అయితే ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగిన యోసేపు సాతాను ప్రేరేపణకు లొంగలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోసేపును ఆ యొక్క పోతీఫర్ భార్యలో సాతాను ప్రవేశించి ఇతను వాడుకోవాలి, ఇతను పాపములో ప్రవేశింప చేయాలని పోరాడినప్పటికీ యోసేపు పాపానికి ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం. అవును, ఆత్మీయంగా ఉండే మనము ఆ పాపం, ఎవరైనా మనల్ని పాపం చేయటాన్ని ప్రేరేపిస్తే వాటిని ఒప్పుకోము, ఎందుకంటే పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. యోసేపు దేవునికి నమ్మకస్తుడు గనక, యోసేపు పరిశుద్ధంగా జీవించాడు గనక, పరిశుద్ధమైన జీవితం ముందుకు సాగాలని ఆమె పాపానికి ఆయన ఒడిగట్టమన్న కూడా యోసేపు ఎక్కడ ఒప్పలేదు. కారణం ఏంటి, దేవుని ఆత్మతో జీవిస్తున్నాడు యోసేపు. అందుకే అతని జీవితం అంతా దేవుని కొరకు జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా, దేవునిలో జీవించాలన్న ఆతురత తృష్ణ ఉంది గనక పాపము నుండి యోసేపు పారిపోయాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపులు నేను ప్రేరేపిస్తే ఒప్పకమంటున్నాడు సాతాను. కొన్నిసార్లు మనం అనేక రకాలుగా మనం శోధిస్తూ మరి అనేక ప్రేరేపణలు తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకి అపొస్తలుల కార్యములలో అననీయ సప్పీరాలు, వారు దేవుని సన్నిధిలోకి పొలం అమ్మి వాళ్ళు ఇదేం తీసుకొచ్చారు, ఆ యొక్క భాగం అంతా దేవుని సన్నిధి తీసుకొచ్చారు, వారి ఆస్తిలో భాగం. ఆది అపొస్తలుల కాలములు అందరూ కూడా స్థిరాస్తులు అమ్మి దేవుని యొక్క సన్నిధిలో అపొస్తలుల పాదాలెద్ద పెట్టే సమయం అది. అలాంటి సమయంలో ఇక్కడ అననీయ సప్పీరాలు అనేవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళ పొలం అమ్మారు. పొలం అమ్మినప్పుడు వచ్చిన సొమ్ము కొంత దాచిపెట్టుకున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ సొమ్ము వాళ్ళదే,
పొలము వాళ్ళది, డబ్బు వాళ్ళది. అయితే దేవుని దగ్గర చూడండి, వీళ్ళ నమ్మకాన్ని ఎలా కోల్పోయారు అంటే, వీళ్ళని ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించింది. అందుకే అపొస్తల కార్యములు 5:3 మరి పేతురు ఏమంటున్నారంటే, అననీయ సప్పీరాలతో, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు? అదిగో ఏమంటున్నాడు, అననీయ నాకు తెలియదా ఎందుకు దేవుని సొమ్మును నువ్వు దాచుకుంటున్నావు, సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపణ కలగజేస్తుంది అన్నాడు. అయినా అప్పుడు కూడా ఈ అననీయ ఒప్పుకోటలేదు. లేదయ్యా, మేము పొలం అమ్మింది, ఇది అయితే ఎక్కువకి అమ్మాం, కానీ నేను కొంత దాచిపెట్టుకున్నాను ఇంట్లో, ఇదే తీసుకొచ్చి అంటల్లా. లేదయ్యా, ఇంతకే అమ్మా. చూడండి, దేవుడి సన్నిధిలో అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం ఆడటానికి కారణం ఏంటి? అతన్ని అబద్ధం ఆడేలాగా చేసింది ఎవరంటే, సాతాన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ సాతాను నానా రకాలుగా కొంతమందిని ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటుంది, అవ్వమ్మను ప్రేరేపణ కలుగ చేస్తుంది. దేవుడు ఏమన్నాడు, ఈ పళ్ళతో ఏదైనా వనములో ఏ పండైనా తినొచ్చు, కానీ మంచి చెడుగా వివేచనిచ్చే ఈ యొక్క చెట్టు ఫలాలు తినొద్దని దేవుడు చెప్తే, సాతాను ప్రేరేపణతో అవ్వమ్మ పండు తినేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు, అవి తినొద్దని దేవుడు చెప్పాడు, కానీ అవ్వమ్మ సాతాను ప్రేరేపణకు లోబడింది. లోబట్టడం వల్ల సర్వమానవాళికి శాపం వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సాతాను మన ఆత్మీయ జీవితాలు పడగొట్టాలని, మనలో ఉన్న దేవునికి లోబడే మనస్తత్వం తీసివేయాలని, మనలో ఉన్న పరిశుద్ధతను తీసివేయాలని, మనలో ఉన్న నిజాయితీని తొలగించాలని, యథార్థను తీసివేయాలని సాతాను ఏం చేస్తుందంటే, అనుక్షణం ఏదో ఒక విధంగా శోధిస్తూ ఉంటుంది. మరి అలాగే యోబు గ్రంథంలో కూడా దేవుడు అంటాడు సాతానుతో, నిష్కారణముగా నీవు నన్ను ఎందుకు ఇలా ప్రేరేపణ కలిగజేస్తే, అతను యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు. అలాంటి యోబును సంహరించడానికి నిష్కారణంగా నువ్వు ప్రేరేపించావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదేంటంటే, ఈ సాతాను, ఈడికి బలం ఉంటుంది, ఈడు కూడా, ఈ సాతానుడు కూడా, ఎందుకంటే దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలం, వీటితో అనేక మందిని వాడు ప్రేరేపణ కలగజేస్తూ వాడు హృదయాలు దోసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికి కూడా చాలా మందిని వాడి జీవితాలలో ఆడుకుంటూ ఉన్నాడు. అనేక మందిని దేవుని సన్ని తొలగించాలనేది వాడి యొక్క పన్నాగం. అనేక మందిని దేవుని రాజ్యానికి వెళ్లకుండా నరకానికి తీసుకెళ్లాలని సాతాను పని గనుక, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వెంటనే పేతురు గారు అననీయతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, అననీయ ఎందుకు సాతాను నిన్ను ఇలాగ ప్రేరేపణ కలగజేస్తుంది? ప్రైజ్ ద లార్డ్. ఆ మాట దేవుడి సన్నిధిలో అప్పుడు కూడా అననీయ ఒప్పుకోరా, తన పాపాన్ని ఒప్పుకోవటలేదు, ఆయన చేసిన అబద్ధాన్ని ఒప్పుకోకుండా పేతురు దగ్గర అబద్ధం ఆడాడు. పేతురు దైవాత్మకు కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి కనుక, దేవుని ఆత్మతో ఉన్న వ్యక్తి కనుక, దేవుడు ఆ యొక్క అననీయ మనస్సును దేవుడు చూపించి పేతురికి ప్రేరేపణ కలగజేసి, తను చేస్తున్నది తప్పు, పరిశుద్ధాత్మ పేతురులోని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడిన అననీయ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అది తెలియక తన భార్య వచ్చేసింది. భార్య అయినా కనీసం ఒప్పుకుంటుందా, అమ్మా మీ మీ భర్త ఇలా అబద్ధం ఆడాడు కదా, ఇంతకే పొలం అమ్మాడని చెప్పారు కదంటే, అంతే. ఆమె కూడా భర్తకి ఏకీభవించింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చివరికి ఆమె కూడా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కాబట్టి ఈరోజు నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు, నీకు ఎలాంటి ప్రేరేపణ కలుగుతుందో ఒకసారి నువ్వు గమనించు. ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సాతాను ఇంకా నిన్ను ఏ విధంగా మరి నీకే కలగజేస్తుందో చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 6:10 మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒక మంచి వ్యక్తి కనిపిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 6:10 చదవండి. జ్ఞానమును చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈయన పేరు స్టెఫన్. మాట్లాడుతూ ఎందు ఆత్మలో తీవ్రత కలిగిందండు. అతని ఇతరులతో మరి ఏ విధంగా మాట్లాడే, దేవుడు కలగజేసిన ప్రేరేపణతో మిగతా వాళ్ళు ఆయన మాటలకు, ఆయనకు దేవుడు ఆత్మతో కలిగిన విధానం చూసినప్పుడు ఆశ్చర్యపడేలాగా దేవుడు కలగజేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీరు విన్నారు కదా, దేవుడు ప్రేరేపిస్తే నువ్వు ఎలాంటి కార్యం చేయగలవు. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు నిన్ను మరి మనం ఇప్పుడు చదువుకున్నాం కదా,
పారసీకపు దేశపు రాజు కోరేషు అన్యుడు ప్రేరేపించబడి దేవుని ఆలయం కట్టగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలా, నేను ముగిస్తున్నాను. కాబట్టి ప్రేరేపించబడి మనం దేవుని పని కొరకు ప్రేరేపించబడాలి, సువార్త కొరకు ప్రేరేపించబడాలి, దేవునికి అర్పణ ఇచ్చుడు కొరకు ప్రేరేపించబడాలి, దేవునికి కానుకలు ఇచ్చుడు ప్రేరేపించబడాలి, ఆలయమును గడుపుటకు ప్రేరేపించబడాలి, పరిచర్య చేయుటకు ప్రేరేపించబడాలి. తప్పకుండా దేవుని నిన్ను దీవిస్తాడు. ప్రభు నామానికి మహిమ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు అయ్యా. ఇప్పటి వరకు విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములు ఫలింపు దయచేసి నాయన మీరే నీరు కట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఏసయ్యా, వాక్యం విన్నారు అనేక మంది హృదయాలు ప్రేరేపణ కలగజేయండి. ఏసు నామములు దుష్టుని బంధించండి నాయన. వాక్యం వినుచుండగానే అనేక మంది స్వస్థత పొందుదురు గాక, రోగులు స్వస్థత పొందుదురు గాక, దురాత్మలు పారిపోవును గాక, ప్రభు ఉద్యోగము లేని వారికి ఉద్యోగాలు వచ్చును గాక, వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. వివాహం కాని వారికి వివాహాలు జరగాలి నాయన. అయ్యా సంతానము లేని వారికి సంతానము కలగాలి ప్రభు. నాయన మీరు అద్భుతాలు చేయండి నాయన. ఇదిగో నీ సేవకుడిగా నేను బిడ్డను దీవిస్తున్నా. ఇప్పుడే నీ అభిషేకమును బిడ్డలు రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరి నూతన అభిషేకంతో నింపి మహిమా ఘనత ప్రభావాన్ని మీరే పొందుకోమని ఏసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. బిడ్డను దీవించి మహిమ పొందమని ఏసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీరు విన్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్ముచున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాములు వీధి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత వాసులైతే తప్పకుండా మీరు మా మందిరానికి రావచ్చు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మీ ప్రార్థన అవస్థితులు మరి ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. మీ గృహాలకు వచ్చి కూడా మేము ప్రార్థించమన్న ప్రార్థన చేస్తాం. మీ కొరకు మేము మా ప్రార్థన బృందం తప్పకుండా ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతలకు నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫోన్ కాల్ మీరు చేయండి. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. నేను మీకోసం ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికే మహిమ. అంత మాత్రమే కాదు, ఇంకా మీరు మరిన్నిగా మా వర్తమానం వినాలంటే యూట్యూబ్లో మా ఛానల్ చందోలు మోషే అని యూట్యూబ్లో మీరు కొడితే తప్పకుండా మా యొక్క మెసేజ్లు అన్నీ వస్తాయి. వినండి, దైవాశీర్వాదాలు పొందండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, తప్పకుండా చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.